తెలంగాణ ప్రభుత్వం ఇవాళ పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించనున్నారు. అటు శాసనమండలిలో మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అటు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సరైన సహకారం రాకపోవడంతో వివిధ శాఖలకు ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇవాళ ఉదయం 9 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. ఈ బడ్జెట్ అంచనా 2,95,000 కోట్ల నుంచి 3 లక్షల మధ్య ఉండే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దిశగా బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయి. అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టనుండటంతో రేపు సభకు విరామం ఇవ్వనున్నారు. శనివారం బడ్జెట్పై సాధారణ చర్చ చేపట్టనున్నారు. అదే రోజు సమాధానం ఇవ్వనుంది ప్రభుత్వం. ఇక ఈ నెల 28న హైదరాబాద్లో బోనాల పండుగను దృష్టిలో పెట్టుకుని ఆ రోజు కూడా సభకు విరామం ఇవ్వనున్నారు. ఈ నెల 29-30 తేదీల్లో పద్దులపై చర్చ, ఆమోదం ఉంటాయి. 31న ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో చర్చించి ఆమోదిస్తారు. అసెంబ్లీ సమావేశాలను మరో 2 రోజులు పొడిగించాలని నిర్ణయించారు. బీఎస్సీ సమావేశంలో ఈ నెల 31 వరకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన విపక్షాల విజ్ఞప్తితో మరో 2 రోజుల పాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.